హాయ్ అండి నేను తాలికలు తయారు చేశాను అవి ఎలా వేసి చూపిస్తా అండి గ్లాసు నీళ్ళు పోసుకున్నాను ఒక పావు స్పూన్ అంత వేసాను వేసానండి ఆ నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్య పిండి వేసానండి బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేటట్టు తొందరగా వెంటనే దగ్గరికి వచ్చేస్తుందండి ఒక నిమిషం అలా కలుపుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలుపుకోవాలండి ఎక్కడ పిండి ఉండాలి లేకుండా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుని పక్కగా పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలాగా కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్న తర్వాత పిండిని మంచిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలి ఎక్కడ ఉండలేకుండా కొంచెం చేయి తడి చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకుంటేనే పాలతలు బాగా వస్తాయి చేయటానికి లేకపోతే ఇరిగిపోతాయి ఇలా పిండి మంచిగా ముద్ద కింద చేసుకునండి చిన్న చిన్న ఉండలు చేసుకుని పొడి పిండి వేసుకునండి పీట మీద చపాతీ చేసుకునే పీట మీద అయినా సరే ఇలా సన్నగా చేసుకోవాలండి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి మనం పిండి ఉక్కబెట్టిన దాన్ని బట్టి అండి ఇవి వస్తాయి మంచిగా కరెక్ట్గా ఇదే కొలతలతో తీసుకోవాలండి నీళ్ళు తీసుకోవాలి అప్పుడే మంచిగా వస్తాయి లేకపోతే ఇరిగిపోతాయండి మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి ఇలా అయితే కరెక్ట్ వస్తాయి ఇవన్నీ అలా తయారు చేసుకున్నాండి రంధ్రాల గిన్నెలో వేసుకుని ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాండి నేను అలాగే గ్లాస్ వాటర్ పోసి ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఆ నీళ్ళు ఏమన్న అబ్జర్వ్ అయిపోతే మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి పది నిమిషాలు ఉడికించాండి మంచిగా ఉడికిపోయినాయి అందుకు నీళ్లు నీళ్లు ఆవిరైపోయినాయి అవి గిన్నెలో పోసినవి చిన్న గిన్నెలో ఉన్నాయి ఉన్నాయి చూడండి అందుకని గిన్నె మాడదు ఎప్పుడైనా ఒక గిన్నె సేఫ్గా అలా గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇవి తీసిండి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వేరే గిన్నె తీసుకునండి దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను కిస్మిస్ కాజు వేసేయండి ఇవి రెండు వేయించుకుని పక్కగా తీసి పెట్టేసుకోవాలి అదే గిన్నెలో హాఫ్ లీటరు అంతా పాలు పోసుకున్నాను పాలు పొంగు రానివ్వాలండి నేను తీసుకున్నవి పాలతీకలు తక్కువ కాబట్టి హాఫ్ లీటరే పోసేయండి సరిపోతాయి అలాగే పొంగు వచ్చిన తర్వాత ఈ మనం ఆవిరికి ఉడికించుకున్న పాలతలు వేసేసాను అలాగే ఒక గిన్నెతో ఒక గిన్నెతో నీళ్ళు తీసుకునండి ఒక స్పూను బియ్య పిండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో వేసుకోవాలండి అప్పుడు చిక్కదనం అనేది వస్తుంది ఉట్టి పాలు అయితే పాలు పాలు కింద ఉంటాయండి ఈ బియ్య పిండి కలిపింది వేసుకుంటే చిక్కగా అవుతుంది అన్నట్టు దగ్గరికి వచ్చేటట్టు ఉడికించాలండి ఇవి దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆవిరికి ఉడికిపోయినాయి అండి ఈ పాలాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తుందా అండి రెండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి స్టవ్ ఆఫ్ చేసేయాలండి బెల్లం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే పాలు ఇరిగిపోతాయండి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మనం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి ఆ వేడికి కరిగిపోతుంది బెల్లం యాలకుల పొడి వేసానండి కొద్దిగా అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను ఇది పాద పద్ధతిలో ఇలాగే చేసేవారండి మా అమ్మ వాళ్ళు బెల్లం పాకం పట్టడం అది ఏమీ లేదండి ఇలాగ లాస్ట్లో దించే ముందు దించేసేటప్పుడు బెల్లం వేసేసి దించేసేవారు పాలు ఎరగవండి అలా అయితే బియ్య పిండి వేసినందువల్ల ఇలాగ చిక్కగా అవుతుందండి అంతేండి ఆ లిక్విడ్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం సేపటికి వేడి చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోతుందండి అందుకని తీసుకుని వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి వినాయకుడికి పెట్టే ప్రసాదాల్లో ఇది కూడా ఒకటండి పాలతలు కూడా పెడతాము నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి ఈ వినాయక చవితికి తయారు చేసుకు చూడండి హాఫ్ కేజీ బియ్య పిండికి అయితేనండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా బెల్లం పడుతుంది బెల్లము పంచతార సరిశగం వేసుకోవాలి థ్యాంక్ యూ